నెల్లూరు రూరల్లోని కొత్తూరు ప్రాంతంలో ఉన్న ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా వద్ద రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సోదరుల చిత్రపటానికి ముస్లిం సోదరులు ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా సభ్యులు ఆషిక్ అలీఖాన్ మీడియాతో మాట్లాడుతూ, మైనారిటీలకు ఏ సమస్య వచ్చినా అన్నీ తానై, వారికి అండగా ఉండే ఏకైక నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అని కొనియాడారు. ముస్లిం మైనారిటీలకు కొత్తూరు ప్రాంతంలో ఈద్గా స్థలాన్ని దాదాపు 40 సంవత్సరాల నుండి మైనారిటీలు నమాజులు చదివేందుకు ఉపయోగిస్తున్నారన్నారు. అయితే అప్పటి అధికార పార్టీ నాయకులు ఈద్గా స్థలాన్ని వారి సొంత లాభం కోసం పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు దుర్మార్గమైన చర్య చేపట్టారన్నారు. కానీ కోటమిరెడ్డి మైనారిటీలకు అండగా నిలబడి అధికారులతో మాట్లాడి మైనారిటీలు నమాజు చదువుకునేందుకు స్థలాన్ని మైనారిటీలకు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీలు టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు ఆషిక్, జమీర్, బషీర్, షఫీ, కరీముల్లా, జున్ను, మునీర్, ఖాదర్, రెహమాన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన గౌరవనీయులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చిత్రపటానికి మా మైనార్టీ సోదరులందరూ కూడా 31, 32 డివిజన్ ఇటుపక్క రూరల్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. అయితే ఎంతోమంది కుట్రలు చేసి వాళ్ళ అల్లుళ్ళకి ఇప్పించాలని చెప్పి ఉద్దేశంతో మైనార్టీలను ద్రోహం చేస్తూ, లేనిపోని ఆరోపణలు చేస్తూ, లేనిపోని మాటలు చెప్పి మైనార్టీలందరికీ కూడా మోసం చేసిన పరిస్థితి. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిలబడి మైనార్టీలకు ఆ ఈద్గా స్థలం ఉండాల్సిందే అని చెప్పి కూడా కలెక్టర్ గారితో కానివ్వండి, అధికారులందరితో కూడా మాట్లాడి, రంజాన్ మాసంలో మేము నమాజులు చేస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆనాటి అధికారులు వైసీపీ లీడర్లతో కుమ్మక్కయ్యి ఒక విష ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా మైనార్టీల పక్షపాతిగా, మైనార్టీల కోసంగా ఈ ఈద్గా ఉండాలి అని చెప్పి ఆ రోజు కూడా ఆర్థికంగా మైనార్టీ గోడ కట్టుకోండి, మీరు ఈద్గా స్థలానికి ఫస్ట్ మీరు గోడ కట్టుకోండి, ఎవడొస్తాడో నేను చూస్తాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి మా మైనార్టీ సోదరులందరికీ కూడా నమాజ్ చేసుకునేందుకు పండుగ రోజు ఇక్కడ ఈద్గా నమాజ్ చేయడానికి కానివ్వండి, మసీదు కోసం కానివ్వండి, అనేక విధాలుగా మాకు సహాయ సహకారాలు అందించారు. దానికి కృతజ్ఞతగా మేమందరం కూడా ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చిత్రపటానికి, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా మైనార్టీలు అందరూ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అండదండగా ఉంటాము. మేము ఎప్పుడు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వెనకాల మా మైనార్టీలు అందరూ కూడా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అయితే ఎవరైతే ఈ మైనార్టీలను వాడుకొని ద్రోహం చేయాలని చూశారో, ఈ రూరల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుడికి పెట్రోల్ బంక్ కేటాయించాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ విధంగా చేశారు. ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు. ఈ రోజున జిల్లా నుంచి కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇట్టే ఉంటే మైనార్టీలను కూడా ఎవరైనా కానీ ఏదైనా చేయాలని చెప్పి చూస్తే ఏ ఒక్క మైనార్టీ సోదరుడు కూడా చూస్తూ ఒప్పుకునే పరిస్థితి లేదు. మాకు ఈద్గాకి సంబంధించి సహాయం చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అందరూ కూడా నమస్కరించి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్. బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DI, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.